ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాబుదానా కీర్ అండి. ఈ సమ్మర్లో చల్ల చల్లగా తినడానికి ఇది బెస్ట్ అండ్ ఈజీ కూడా. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ ముందు బాయిల్ చేయక్కర్లేదండి, డైరెక్ట్ ఫుల్ క్రీమ్ మిల్క్ 1.5 కప్ తీసుకొని అందులో 1/3 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండ్ మిల్క్ పౌడర్ వచ్చేసి 1/4 కప్ తీసుకోవాలి. ఇవి లంప్స్ లేకుండా బాగా కలపాలన్నమాట. అలా కలిపాక 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అది బాయిల్ అవ్వాలి. ఆ లంప్స్ ఏమి ఉండకుండా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో అది అయిపోయినాక 8 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి అది కూల్ చేసుకోవాలి. అది ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టకలేదు, మన రూమ్ టెంపరేచర్లో వదిలేసిన 30 మినిట్స్లో అది కూల్ అయిపోతుంది. అది కూల్ అయ్యాక 1 బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి నేను చేస్తున్నాను. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఇందులో సగ్గుబియ్యం, ఫ్రూట్స్ అవి వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకి కూడా. సో ఇప్పుడైతే 3 కప్స్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అందులో సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం 1/4 కప్పు వేసుకొని అది బాయిల్ అయ్యే వరకు, అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు వాటిని బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వల్ల, సగ్గుబియ్యం తినడం వల్ల మనకి బాడీలో హీట్ అనేది తగ్గుతుందండి. దీనిని మనం 8 to 10 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అవి కొంచెం మెత్తగా స్పాంజ్లా ఉంటాయి, అంటే గట్టిగా ఉండకుండా జస్ట్ మనం ఇట్లా నొక్కగానే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకుని అందులో కోల్డ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకు కోల్డ్ వాటర్ మనం యాడ్ చేస్తున్నామంటే అవి వేడి వల్ల ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట. ఇట్లా మనం వాటర్ వేసామంటే వెంటనే అది దేనికది సెపరేట్ అయిపోతాయి. సో మనకి చూడడానికి తినడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో మళ్ళీ అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ బేసిల్ సీడ్స్, అంటే సబ్జా గింజలు అంటారు కదా, సబ్జా గింజలు తీసుకొని అందులో 1/2 కప్ వాటర్ వేసుకొని వాటిని సోక్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇందులో హాట్ వాటర్ వేసుకున్నామంటే అవి వెంటనే సోక్ అయిపోతాయండి. 10 మినిట్స్ కూడా పట్టదు మనకి సోక్ అవ్వడానికి. అదే కనుక మనం కూల్ వాటర్లో వదిలేస్తే 1 నైట్ అంతా దాన్ని వదిలేయాలి. సో మన సగ్గుబియ్యం అయితే కూలింగ్ అయిపోయినాయండి. సో ఇది కూల్ అయిపోయాక ఈ మిక్చర్ని అంతా మిల్క్లో కలిపేయాలి. చూడండి మన సగ్గుబియ్యం కూడా ఎట్లా అయిపోయాయో. సో వీటిని కూడా యాజ్ యూజువల్ ఆ మిల్క్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాక ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. అన్నీ నేను స్లైస్ చేసి పెట్టుకున్నాను. 1 కాజు 1 యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ బాదం అండ్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పిస్తా అండి, పిస్తా పప్పు అండ్ బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్ అండ్ బెర్రీస్ అండి, స్ట్రాబెర్రీ. సో ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇవే యూజ్ చేయాలి అని చెప్పేసి ఏం లేదండి, అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్దీ కీర్ అనేది వస్తుంది. సో నేను అందుకని బనానా, బెర్రీస్ ఇవన్నీ యాడ్ చేసి పెట్టానండి. చూడండి, అండ్ ఈ డ్రింక్ తాగడం వల్ల మన బాడీ అంతా కూల్ అయిపోతుందండి. కూలింగ్ పర్పస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.